వ్యక్తి గజేంద్రుడు అయితే 100% పార్టీ మనిషి అనుచరుడు, మళ్ళీ తప్పు చేశాడని చెప్పి నేను తోసిపడేసేది. కానీ అతను ఏ రోజు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామనో అనుకోవటం నాకు అసలు తెలియదు. ఏ రోజు కూడా దానిపై నాతో కూడా మాట్లాడలేదు. తర్వాత ఏమైంది అని అడిగినప్పుడు 2018 ఏదో మీద ప్రస్తుతం మాట్లాడాను అని చెప్పడం. 6 మండలాల్లో కూడా విపరీతమైన భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. దీనిపైన ఆర్టీ యాక్ట్ పెట్టి అన్నీ తీసుకుంటాం బయటికి. సరైన సమయంలో ఏమి చెప్పాలో అవే చెప్తాము. అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలే. ఆ పేజీలు చదివితే తెలుస్తుంది నాయన జీవితంలో ఆ పేజీల్లో ఏమేమి రాసిందో. పుస్తకాలు తెరిచే పెడతారు. వ్యక్తి గజేంద్రుడు అయితే 100% పార్టీ మనిషి అనుచరుడు, మళ్ళీ తప్పు చేశాడని చెప్పి నేను తోసిపడేసేది. కానీ అతను ఏ రోజు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామనో అనుకోవటం నాకు అసలు తెలియదు. ఏ రోజు కూడా దానిపై నాతో కూడా మాట్లాడలేదు. తర్వాత ఏమైంది అని అడిగినప్పుడు 2018 ఏదో మీద ప్రస్తుతం మాట్లాడాను అని చెప్పడం. 6 మండలాల్లో కూడా విపరీతమైన భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. దీనిపైన ఆర్టీ యాక్ట్ పెట్టి అన్నీ తీసుకుంటాం బయటికి. సరైన సమయంలో ఏమి చెప్పాలో అవే చెప్తాము. అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలే. ఆ పేజీలు చదివితే తెలుస్తుంది నాయన జీవితంలో ఆ పేజీల్లో ఏమేమి రాసిందో. పుస్తకాలు తెరిచే పెడతారు.